Manasa, Pachingodar, Jillalo, Malividita, Praja Porata Yatraku, Janasena, Adineta, Pawan Kalyan, Srikaran Chutaru, Nina Sayankalam, Eluru, Kranti, Kalyan Mandapaniki, Ayana Cherukunnaru, Ninnati Nundi Ippatiwaraku Kuda, Jillaloni, Mukhya Janasena Nayakulato, Ayana Samaveshalu Nirvahincharu, Vaalla Daggara Nundi Feedback Teppinchukunnaru, Gata, Rendu Vidatalaga Chesina, Praja Porata Yatralo, Prajala Nundi Vachina Spandana Meeda Kuda, Vaallani Adigi Telusukunnaru, Dantho Patuga, Ee Roju Samanyulani Ayana Kalise Avakasam Undi, Ee Roju Schedule Anta Kuda, Busyga Sage Avakasam Undi, Mottam Arunundi, Enimidi meetinglu, Janasena Nayakulu, Erpatu Chesaru, Pawan Kalyanto, Varanta Kuda, Interact Avutaru, Vivida Vargala Prajalato Patuga, Samajika Varga, Nayakulni Ayana, Pratyekinchi, Kalavunnaru, Aa Samajika Vargalu Padutunna Ibbandulu Gani, Aa Vargalu Prajalu Padutunna Samasyala Meeda, Ayana Drushti Kendrikarinchunnaru, Auto Unionlu Gani, Relli Kula Sankshema Sangha Nayakulu, Pastors Association, Atlage, The All India Dalit Rights Federation, Ante Ee Nayakulandarito Kuda Ayana Matladutunnaru, Pratyekanga Ee Roju Sayankalam దిందులూరు ఏలూరు నియోజకవర్గాలకు సంబంధించి రైతులతో ఆయన సమావేశం అన్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నాము. కోకో పామాయిల్ నిమ్మ పంటలు ఇక్కడ ఎక్కువగా పండిస్తూ ఉంటాం. జిల్లాలో గిట్టుబాటు ధర లేదు, దళారులు బాగుపడుతున్నారు తప్ప రైతులు ఇబ్బంది పడుతున్నాం అన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వారు తీసుకెళ్లారు. దీని మీద వాళ్ళని కలవడానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈరోజు సాయంకాలం ప్రత్యేకించి రైతులకి సమావేశం సమయం కేటాయించారు. సమావేశం కూడా జరుగుతుంది. అట్లాగే వికలాంగులు బ్యాక్లాగ్ పోస్టులో జరుగుతున్న అన్యాయం గురించి కానీ లేదంటే వాళ్ళు ఉద్యోగపరంగా వారికి రావాల్సిన రాకపోవడం, ప్రభుత్వం నుండి అందాల్సిన ఫలాలు వారికి అందకపోవడం మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటి మీద కూడా ఆయన స్పందించనున్నారు. ఏదేమైనా సుమారుగా జిల్లాలో 8 రోజుల పాటు ఆయన షెడ్యూల్ కొనసాగనుంది. 7 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. రోజుకొక బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ప్రత్యేకంగా పోలవరంలో క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికే పనుల్లో జాప్యం కానీ నిధుల్లో దుర్వినియోగం కానీ వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించనున్నారు. దాంతోపాటుగా నిర్వాసితులు ఇప్పటికే ఆయన కలిశారు. పోలవరం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వారు తీసుకెళ్లడం జరిగింది. ఆ ప్యాకేజీలో జరిగే అన్యాయం కానీ నిర్వాసితులకి రావాల్సిన నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదు. దాని మీద కూడా ఆయన మాట్లాడవలసింది. ప్రస్తుతం మనం ఏలూరులోని క్రాంతి కళ్యాణ్ మండపంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ బస్ చేసిన చోట మనం చూస్తున్నాం, ఇక్కడ ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు, పూర్తి భద్రత కల్పించారు. అభిమానులు కూడా ఉదయం నుండి ఇక్కడ కోలాహలంగా ఉన్న పరిస్థితి ఉంది. ఏలూరు నగరం అంతా కూడా ఫ్లెక్సీలతో నింపేశారు. నాయకులు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ యాత్ర, మలివిడత ప్రజా పోరాట యాత్ర ఈ విధంగా ప్రారంభం కానుంది, ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు? ఇప్పుడైతే ఘన స్వాగతం అని చెప్పారు నిన్న ఏలూరులో. ఇప్పుడు ఇవాళ నుంచి కూడా ఇంటర్నల్ మీటింగ్స్ వివిధ కులాలతోటి వర్గాలతోటి మీటింగ్స్ ఉంటాయి. ఈరోజు రేపు మొదట మీ బహిరంగ సభ దెందులూరు నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత రోజుకొక మార్నింగ్ సెషన్లో ఏమో మీటింగ్స్ ఉంటాయి, మధ్యాహ్నం నుంచి ఏమో బహిరంగ సభలు ఉంటాయి. ప్రజలైతే కూడా ఇప్పుడు ఆయన యొక్క భ్రమరథం పడుతున్నారు. ఆయన యొక్క ఏలూరులో ఈ పోరాట యాత్రలో ఆయన ఇచ్చే సందేశాల మీదే ప్రజలంతా కూడా ఆసక్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే కనుక చాలా ఇదిగా వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు. నిన్న కూడా మహిళలు నిన్న యాక్చువల్గా మీటింగ్ షెడ్యూల్ లేకపోయినా కూడా వారితో 4 గంటలు ఆయన మాట్లాడారు. వివిధ సంఘాలు రేపు తాపీ వర్కర్సు, పెయింటర్స్, ఐరన్ బెండర్స్ 400 మందితోటి ఎల్లుండి మీటింగ్ ఉంటుంది. అలాగే ఆర్ఎంపి డాక్టర్స్ కూడా వారి వినతి పత్రం ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వివిధ సంఘాలు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క ఇబ్బందులు కానీ ఆయన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్ పార్టీ అయినప్పటికీ, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పటికీ కూడా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి రికమెండేషన్ ఇస్తున్నారంటే ప్రజల్లో ఒక రకమైన వాతావరణం ఏంటంటే ఈయన వచ్చి మనకి న్యాయం చేస్తారని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలైతే కనుక ఇది గమనిస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. దీని మీద ఏంటంటే ఇవాళ నుంచి పూర్తి షెడ్యూల్ అంతా కూడా రేపటి నుంచి ప్రకటన చేస్తా ఉంది. సార్, మీరు చెప్పండి, అంటే జనసేన సేవాదళ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. జిల్లాలో జన సేవాదళ తరఫున ఏ కార్యక్రమాలు ప్లాన్ చేశారు? పోరాట యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? రేపు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? జై జనసేన అండి. జనసేన కార్యకర్తలందరూ కూడా, సైనికులందరూ కూడా, సేవాదళ కార్యకర్తలందరూ కూడా రేపు పొద్దున కళ్యాణ్ గారిని ఏలూరులో ఘనస్వాగతం పలికారు. నిన్న అట్లానే ఎప్పుడో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ఎప్పుడైనా తిరుగుతున్న దెందులూరు సభ రేపు మధ్యాహ్నం దెందులూరు గ్రామంలో జరుగుతుందండి. మన జన సైనికులందరూ కూడా రేపు పొద్దున సభని ఈ 99 ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అండి. రేపు పొద్దున ప్రతి జనసేన కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా వచ్చి చింతమనేనికి స్వచ్ఛందంగా మనం బిర్యానీ ప్యాకెట్లకు, మందు బాటిల్కు కాకుండా స్వచ్ఛందంగా మేము వస్తున్నామని చెప్పి ఇంటికి ఇంటికి నుంచి ఏదైతే 2014లో
మన 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 మనతో పొత్తు మనతో పొత్తు పెట్టుకుని మన ఇంటి మన ఆఫీస్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మన మన సహాయం పొంది ఇవాళంటే ఏదైతే మనల్ని విమర్శిస్తున్నారో టీడీపీ నాయకులు అయితే ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ అండి నోరు అదుపులో మారుతున్నారు. రేపు పొద్దున్న ఆయన అవినీతి పైన ఆయన అక్రమాలపైన ఆయన భూదందాలపైన ఇసుక దందాలపైన మట్టి దందాలపైన అన్నింటిపైన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన సరళిలో ఆయన ఏదైతే ఆయన రిపోర్ట్ ఉందో మొత్తం దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారండి. రేపు పొద్దున్న మన నియోజకవర్గ 15 నియోజకవర్గంలో జనసైనికులందరూ కూడా వేలాది వేలకు తెలుగు వచ్చి దినదు సభని విజయం చేయాలని కోరుతున్నామండి. అట్లానే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఇక్కడ పశ్చిమ గోదావరిలో 7 నుంచి 8 రోజులు పర్యటన సాగబోతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరు వెళ్ళినా సరే ఏ జిల్లాకి వెళ్ళినా సరే ముందు అక్కడ ప్రాంతీయ సమస్యలపైన దృష్టి పెడుతున్నారండి. అలా దృష్టి పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కనబడుతుందండి. అట్లానే వివిధ సంఘాల కుల సంఘాల అవ్వచ్చు సామాజిక వర్గాలు చంద్రతో కూడా వారు మమేకమయ్యి వాళ్ళకున్న సమస్యలు తీసుకుని వాళ్ళ సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం మొత్తం ఆయన మీరు గమనించలేదు ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకుని మొత్తం అంతా క్లియర్గా ఆయన రేపు పొద్దున్న ప్రజలకు ఏం చేయాలో మొత్తం ఆయన చూస్తున్నారని ఇలాంటి నాయకుడు రావడం మన అదృష్టంగా భావిస్తున్నామండి. ఇలాగే అందరూ కూడా ప్రతి చోట కూడా అలాగే ప్రతి పోరాటం ఇలాగే చేస్తాను పవన్ కళ్యాణ్ గారండి. జై జనసేన జై హింద్. వెన్న మీరు చెప్పండి సామాజిక చైతన్య వేదిక తరఫున ఎటువంటి కార్యక్రమాలు ప్లాన్ చేశారు ఏ కుల నాయకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు అంటే వివిధ వర్గాల ప్రజలతో కూడా ఇప్పటికే ఆయన కలిశారు ఈ 2 రోజుల్లో ఆయన ఏ వర్గాల కలవనున్నారు సామాజిక చైతన్య వేదిక తరఫున మీరు ఏమైనా ముందు పెట్టనున్నారు దశ దశ కొన్ని తరతరాలుగా దశాబ్దాలుగా కాలంగా 85% ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల సమస్యలు ఇప్పటికీ నీటి వాళ్లకు భూమిలో భాగస్వామ్యం లేదు విద్యలో భాగస్వామ్యములు వైద్యాన్ని అందించడానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు అందించే ఆలోచన లేకుండా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ చైతన్య వేదిక అనేది ఏంటంటే 85% మంది ఉన్నటువంటి సమాజాన్ని రాజకీయ అధికారంలో ఏ సమాజం అయితే రాజకీయ అధికారాన్ని అందుకోలేకుండా ఆ సమాజాన్ని బానిసలుగా చేస్తున్నటువంటి గత పాలకులు చేస్తున్నటువంటి పాలన ఇప్పటికీ కుటుంబాలు బాగుపడతా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకోవడానికి నాయకులు వస్తున్నారు కానీ తప్ప వాళ్ళు స్వార్థపూరితంతో రాజకీయ నాయకత్వాన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలను వాళ్ళ వారసత్వాన్ని రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు తప్ప 85% ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి సమాజాన్ని వాళ్లకు ఆకలికి అనుమతిస్తూ రూపాయికి ఇంకా ఈ రూపాయి బియ్యం మీదనే ఆధారం ఉండేటట్టు చేస్తూ ఓట్లను కొనేటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఈ పాలనను ఇక 85% మందికి రాజకీయ అధికారంలో భాగస్వామ్యం తేవటానికి ఈ జనసేన పార్టీ ఏమైనా వేదిక అవుతుంది అనేది ఆలోచన విధానంతో రాజకీయ చైతన్య వేదికను ఈ సమాజానికి తీసుకురావడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం దూరం చేయటం బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా విద్యను దూరం చేసిర్రు. బడుగు బలహీన వర్గాలకు విద్య వైద్యాన్ని నిరంతరంగా అందకుండా చేసి వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సీఎంలో ఉంటూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ వీళ్ళ వ్యాపారాలేమో వేల కోట్లలో అకౌంట్లు చూపిస్తూ ఉంటారు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ వర్గాలకు సంబంధించినటువంటి సంస్థలను మాత్రం నిర్వీర్యం చేస్తూ అంటే విద్య వ్యాపారం అయింది వైద్యాన్ని వ్యాపారం చేస్తూ ఇప్పటికీ వైద్య శాఖ మంత్రిని లేకుండా ఇప్పుడు చూస్తే లంబసింగి దారకొండ చింతూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటికి కూడా భూగనులను దోచుకుంటూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఇష్టపెట్టి ప్రజలను వదిలిపెట్టి అమెరికాలో ఆయన వాషింగ్టన్ను సింగపూర్లో తిరుగుతూ ఎన్ఆర్ఐలతో సమావేశాలు పెట్టుకునేది ఏంటంటే రాజకీయ వ్యాపారాన్ని కోసమే పోతా ఉండు తప్ప అక్కడ వ్యాపారం రాజకీయ ఎన్ఆర్ఐలతో మేము ఇప్పుడు భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు రావాలంటే ఎన్ఆర్ఐలతో వాళ్ళ ఫండ్స్ను రైన్ చేసుకొని తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఫండ్ రైన్ చేసుకుంటాను పోతుండు. జగన్ ఏమో ఏంటంటే అసెంబ్లీలో కూర్చోకుండా ఆయన పార్టీని ప్రమోట్ చేసుకుంటానికి రోడ్ల మీద యాత్ర పెట్టుకుండు. చంద్రబాబు విదేశాలు తిరుగుతాడు. జగన్ ఏమో అసెంబ్లీ కూర్చోకుండా బయటకు వెళ్ళి ఆయన పార్టీని ప్రమోట్ చేసుకుంటూ పోతా ఉరు కానీ పవన్ అన్న ఏం చెప్తుందంటే పవర్ లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటానికి ప్రజా బాహుళ్యంలోనికి వస్తా ఉండు కాబట్టి నిరంతరంగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ తోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఒక రాజకీయ చైతన్య వేదిక అనేది మేమందరం ఏంటంటే ఈ సమాజాన్ని ఇంతకాలం నిర్వీర్యం చేసినటువంటి అణగారిన వర్గాలకు రాజకీయ అధికార ఫలాలు భూకు సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం కోసం ఈ రాజకీయ చైతన్య వేదికను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రమోట్ చేసుకోవడానికి మేము ఈ సమాజాన్ని చైతన్యం చేస్తూ ముందుకొస్తా ఉన్నాం. అమ్మ మీరు చెప్పండి అంటే ప్రీ మేనిఫెస్టో ఇప్పటికే రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. ఉచిత గ్యాస్ కానీ రేషన్ సరుకుల బదులు డబ్బు ఇస్తామని కూడా చెప్పారు. వీటన్నిటి మీద మహిళల నుండి ఏ విధమైన స్పందన వస్తుంది?
చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పటమే కానీ చేయటం ఇవాళ వరకు జరగలేదు ఏది కూడా. మేమందరం కూడా మన జిల్లాకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 33% మహిళలకు రిజర్వేషన్ అనే విషయంలో మాకు చాలా ఆనందంగా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మేము మేనిఫెస్టోలో ఉంది, చేస్తారని మేము చాలా ఆశిస్తున్నాము. రెండోది వచ్చి నేను ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక వర్గం సామాజిక వర్గం, ఇది విషయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిందని. ఆశయం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ, ఇక్కడ ఆశయం ఇంపార్టెంట్. ఏ కులం అన్నది కులం మతం అన్నది మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే చెప్తున్న మాటే, నేను ఈ లైవ్లో చెప్తుంది ఏంటంటే ఒకే ఒక మాట చెప్తున్నాను, ఉదయించే సూర్యుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ కిరణం నేనవుతా, మార్పునకు పునాది అతనైతే ఆ ఇటుక నేనవుతా, నవ సమాజ నిర్మాణం వైపు ఆయన పయనమైతే ఆ తొలి అడుగు నేనవుతా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసా, మనం చూసుకుంటున్నాం ఇక్కడ అంటే సామాజిక వర్గాలకి అతీతంగా కూడా ప్రజలు తరలి వస్తున్నారు. మహిళల్లో కూడా అంటే కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఎవరైతే కొంతమంది ఉన్నారో వారంతా కూడా పవన్ కళ్యాణ్ మీద సామాజిక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిది ఏం లేదు. సామాజిక వర్గం అంటే కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు, సమాజం కోసం ఆయన పనిచేస్తున్నాడు, రాబోయే భవిష్యత్ తరాల గురించి ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయనతో కలిసి నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే రేపు మధ్యాహ్నం దెందులూరులో బహిరంగ సభ ఉంటుందని ఇప్పటికే జనసేన నాయకులు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కూడా జన సైనికులు అక్కడికి హాజరయ్యే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా దెందులూరు నియోజకవర్గం అంటే ప్రత్యేకంగా మొదటి నుండి కూడా జనసేన అభిమానులు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే అక్కడ ప్రజలు పడే ఇబ్బందుల్ని ఇప్పటికే ఆయనకి ఉత్తరాల ద్వారా ఎస్ఎంఎస్ల మెయిల్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పటికే చేర్చడం జరిగింది. అక్కడ జరిగే మైనింగ్ కానీ ఇసుక దోపిడీల మీద కూడా అక్కడ ప్రజలు అంటే అటు ప్రతిపక్షం కూడా కొంత ఇండైరెక్ట్ గా జనసేనానికి సపోర్ట్ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అక్కడ జరుగుతున్న అక్రమాలను కానీ స్థానిక సాంసభ్యులు చేసే ప్రయత్నాలను కూడా అడ్డుకోలేకపోతున్నాం. పోలీసులు కానీ అధికార పార్టీ పూర్తిగా వారికి ఒత్తిడి అంటే తలొగ్గి పనిచేస్తున్నందుకు కూడా అక్కడ నాయకుల అభిప్రాయంగా ఉంది. మరోపక్క జిల్లాలో మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన మలివిడత ప్రజా పోరాట యాత్ర ఉత్సాహంగా సాగే అవకాశం ఉంది. కొవ్వూరు నుండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వెళ్లేటప్పుడు కవాతు ద్వారా వెళ్లాలని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ వారధి మీద రోడ్ కమ్ రైల్వే వారధి మీద జనసేన అని నడుస్తుంటే ఆయనతో పాటు నడవాలి, కవాతు చేయాలి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఘనంగా సాగనంపాలి, అటు తూర్పు గోదావరి జిల్లా నుండి ఘన స్వాగతం పలకాలని కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇంకా 7 రోజుల సమయం ఉంది, 10 రోజుల సమయం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా వస్తారు అన్న విషయానికి కూడా అక్కడ కొంత వారు కూడా సంబరపడే పరిస్థితులు ఉన్నాయి. మానస, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.